తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ డేంజర్ జోన్ గా మారుతోంది. రాష్ట్రమంతా కరోనా కేసులు తగ్గుముఖం పడితే హైదరాబాద్ లో మాత్రం వైరస్ మరింత విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో 44 కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసి పరిధిలోనే ఏకంగా 40 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 21 కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసి పరిధిలోనే 20 కేసులను గుర్తించారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1082 కు చేరుకుంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. తకలపల్లికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి తాజాగా కరోనా సోకింది. వనస్థలిపురంలో పాలు సరఫరా చేసే వ్యక్తికి వైరస్ సోకడంతో ఆ ప్రాంతంలోని 8 కాలనీలను కట్టడి జోన్గా మార్చేశారు. వారం రోజుల పాటు రాకపోకలపై నిషేధం విధించారు. నివాస ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వనస్థలిపురం పరిధిలోనే 3 కుటుంబాలు వైరస్ బారిన పడగా మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. హోం క్వారంటైన్లో 169 కుటుంబాలు నుంచారు. హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్ర బృందం హైదరాబాద్లో మరోసారి పర్యటించనుంది. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 2 వరకు కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని కేంద్ర బృందం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఏర్పాట్లతో కేంద్ర బృందాన్ని తప్పుదోవ పట్టించిందని కేంద్ర హోంశాఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. సంజయ్ ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వం మరో బృందాన్ని హైదరాబాద్కు పంపుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు చెందిన జయన్ దాస్ బెనర్జీ బృందం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో పర్యటించనుంది.